యువరక్తం పొంగిపొర్లే పోరాట యోధుడు, అవిశ్రాంత పోరాట యోధుడు, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం అర్హత తపిస్తూ నిజమైన నాయకుడిగా తనను తాను రుజువు చేసుకోవడానికి అరుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు ఒక పక్క, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ ఎత్తులు, నీచమైన విమర్శలు, వీటన్నిటినీ మూటగట్టుకొని కూటమిగా వస్తున్న నేతలు మరొక పక్క. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రంగా పేర్కొనవచ్చు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాజకీయ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, దగ వంచన, మోసం, వీటన్నిటికీ పేటెంట్ హక్కుదారులైన కూటమి నేతలు దాదాపుగా 5 సంవత్సరాలుగా తమ వంతు కుట్రలకు, కుతంత్రాలకు తెరదీస్తూ ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక అడుగు కూడా ముందుకు వేయని విధంగా కోర్టులను అడ్డం పెట్టుకొని, న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పనిచేస్తున్నటువంటి తీరును చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది. ఆసన్నమైన కొన్ని గంటల వ్యవధిలో ఇప్పుడే ప్రలోభ పెట్టడానికి, ప్రలోభాలకు తెరదీసినటువంటి పార్టీలు ఒట్టేయించుకొని మరి, వేలిముద్ర వేయించుకొని మరి పంచుతున్నటువంటి తాయిలాలను గురించి ఎక్కడికెక్కడ విశేషంగా వార్తలు వినపడుతున్నాయి. అయినప్పటికీ జనంలో ఇంకా నీతి, నిజాయితీ చచ్చిపోలేదని, తన పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని భావిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం తన తండ్రి మరణం తర్వాత రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని జనంలోకి చొచ్చుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని నిరోధించటానికి అడుగడుగున కుట్రలు జరిగాయి. అనుక్షణం వెన్నుపోట్లకు తెరతీశాయి. ఒకడు కాదు, ఇద్దరు కాదు, మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిపై దాడులకు తెరతీసిన నేపథ్యం అందరికీ తెలుసు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక హఠాత్ మరణానికి గురైనటువంటి అనేక మంది బడుగు జీవులను పరామర్శించడానికి కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ కావాలా? ఇదెక్కడి చోద్యం? వారందరినీ పోగేసి ఏ హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, విజయవాడలో కూర్చోబెట్టి డబ్బులు పంచండి సలహా ఇస్తారా? కాంగ్రెస్ హైకమాండ్ అర్ధరహిత వాదనను తిప్పికొట్టి 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, బాణిని, రాజకీయ వాణిని వినిపించడానికి ప్రజల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాటి నుంచి కూడా కుట్రలు, కుతంత్రాలు, వంచన, దగ మోసం ఆయన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. రాజకీయంగా మొగ్గలోనే తుంచేయడానికి అప్పటి నుంచే కుట్రలకు బీజాలు పడ్డాయి, శతవిధాల ప్రయత్నించాయి, చివరికి అబద్ధపు లేఖలు రాసి 16 నెలల పాటు జైల్లో పెట్టించిన ఘనచరిత్ర కూడా ఈ రాజకీయ వంచకులదే. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో, సాహసంతో, ప్రజల మీదున్న అచంచల విశ్వాసంతో ఆయన ప్రజాప్రస్థానం సాగించారు, ప్రజల్లోకి వెళ్ళారు,
ప్రజల్ని నమ్ముకున్నారు. ప్రజల బాగోగులు, మంచి చెడ్డలు, వాళ్ళ సమస్యలు విని పరిష్కారానికి తనదైన శైలిలో ఒక పథక రచన చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ పథకాలను అమలు చేయడానికి తనకు పవర్ కావాలి. కాబట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన, రాజకీయ అనుభవం సరిగా లేదన్న ఏకైక కుంటి సాగుతో చంద్రబాబుకు పట్టం కట్టారు ప్రజలు. కానీ 2014 నుంచి 19 వరకు సాగిన దారుణమైనటువంటి పాలన, ప్రజలందరూ విసిగిపోయిన పరిస్థితి, జన్మభూమి కమిటీల పేరుతో నిట్ట నిలువుగా దోచుకున్నటువంటి పరిస్థితి, ఈ స్థితిగతుల నుంచి బయటపడటానికి గగ్గోలు పెట్టిన జనానికి ఏకైక ధీరుడిగా, వీరుడిగా, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపించారు. అందువల్ల 2019 ఎన్నికల్లో ఊహాతీతమైనటువంటి మెజారిటీ, అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. కానీ కడుపు మంట, కడుపు ఉబ్బరం, 40 ఏళ్ల తన రాజకీయ అనుభవానికి సమాధి కట్టారు ప్రజలన్న బాధ, దుగ్ధ, ఆవేశం, ఆక్రోశం, ఒక ముసలి రాజకీయ గుంటనక్కను నిద్రపోనివ్వలేదు, నిలువనివ్వలేదు. కారుగాలిన పిల్లులా తిరుగుతూనే ఉన్నాడు న్యాయస్థానాల చుట్టూ. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ముందడుగు వేయనీయకుండా ప్రతి పథకాన్ని అడ్డుకుంటూ, ఇప్పటికి కూడా ప్రతి పథకాన్ని అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని నిలవరించడానికి, కట్టడి చేయడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడని చెప్పడానికి, ప్రజాపాలన తెలియదని రుజువు చేయడానికి తనదైన శైలిలో కుట్రలు, కుతంత్రాలు సాగిస్తూనే ఉన్నాడు, ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఒక పక్క రాజకీయంగా ఎదురుదాడి, కుట్రలు, వెన్నుపోట్లు, మరోపక్క ప్రభుత్వపరంగా అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు సృష్టించి, ఇవన్నీ చాలనట్టు ఆయన కుటుంబ సభ్యులనే ఆయన పైకి ఎగదోసి శత్రువులుగా మార్చినటువంటి నీచ, నికృష్ట, దౌర్భాగ్య రాజకీయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు విట్నెస్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. లేక ఒక పోరాట యోధుడని ఎందుకు అనుకోవాలంటే, ఇన్ని కుట్రల మధ్య, ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని విషవలయాల మధ్య తన కుటుంబ సభ్యులు కూడా, సాక్షాత్తు తల్లి, చెల్లి కూడా తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితిని ఎదుర్కోవటం అంటే చిన్న విషయం కాదు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకోసమే యువత పోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలన్నప్పుడు ఇలాంటి ఒక అవిశ్రాంత పోరాట యోధుణ్ణి, నాయకుణ్ణి, వీరుణ్ణి గురించి ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇప్పుడు తప్పదు, ఇది ప్రజాక్షేత్రంలో 2 వైరపక్షాల మధ్య భీకర పోరు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలు ఈ కొద్ది గంటల్లో కూడా వంచనకు, మోసానికి, దగాకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మేల్కొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత సామాజిక వర్గాలన్నిటిపైన ఉంది, సాంఘిక నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరిపైన ఉంది. అందువల్ల ఒక ఏపీ ప్రజలే కాదు, యావత్ భారతదేశం కూడా ఇవాళ కొన్ని శక్తులు, వాటి యొక్క యుక్తులు వీటి వలలో చిక్కి కొట్టుకుంటున్నాయి. ఉదాహరణకి, ఇంతకాలం కూటమి రాజకీయ నేపథ్యానికి దూరంగా ఉన్నటువంటి ఎర్రజెండాలు కూడా గొంతు విప్పాయి, చివరి క్షణంలో గొంతు విప్పాయి. అసలు బీజేపీతో
టీడీపీ జనసేన అంటగాగటం ఏమిటని ప్రశ్నించాడు. అసలు ఏ రకంగా అంటగాగుతారు? లౌకికవాద పునాదుల మీద భావసారూప్యత గల రాజకీయ కూటములు ఏర్పడినటువంటి భారతదేశంలో, లౌకికవాద పునాదుల మీద నడుస్తున్నటువంటి భారతదేశంలో మతోన్మాద శక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు, వారితో అంటగాగుతారని సీతారాం యెచూరి లాంటి వాడు ప్రశ్నించారు. కానీ ఎన్నికలకి కొద్ది గంటల ముందు మాత్రమే ఈ ప్రశ్నలు వినిపించాయి. కేవలం ఎర్జెండాల్లో, బహిరంగ ప్రదేశాల్లో కనిపించే వారే కాదు, ఈవెన్ చిట్టడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ అజ్ఞానికి ఏ విధంగా ఓటేస్తారని ప్రశ్నించారు. నిలకడ లేని రాజకీయవాది, అసలు బీజేపీతో ఎవరు జట్టు కట్టినా, బీజేపీని సానుకూలంగా భావించిన అది వైసీపీ కానీ టీడీపీ కానీ మతోన్మాద శక్తులు కానీ భావిస్తామని వారితో చెలిమి ఎంతమాత్రం సహించలేనిదని మావోయిస్టులు తేల్చి చెప్పారు. అంటే ఈ ఎన్నికల ప్రభావం అన్ని వర్గాలపైన, అన్ని ప్రాంతాలపైన, భాషలపైన, ప్రజలపైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని దాదాపు ఒక 100 ఏళ్లకు పైగా వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఘనచరిత్ర బీజేపీది. కేవలం దశాబ్దం పాలించారంటున్నారే కానీ దశాబ్దం పేరుతో 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి మతోన్మాద పునాదుల మీద భారతదేశాన్ని కూర్చోబెట్టినటువంటి ఘనకీర్తి బీజేపీది. ఇవాళ అడుగడుగున పెట్టేగిపోతున్న మతశక్తులు లౌకికవాద పునాదుల్ని పూర్తిగా తవ్వి తగలేస్తున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తం అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఎర్రజెండాలన్నీ కూడా ఇప్పుడు గొంతు విప్పాయి. అంటే మతోన్మాద రాజకీయ శక్తులతో అంటగాగుతున్నటువంటి పచ్చ పార్టీ కానీ గ్లాస్ పార్టీ కానీ వీటిని వేటిని సమర్థించకూడదని, కేంద్రంలో తమ పునాదులు కదిలిపోతున్నాయన్న వార్తలు తెలుసుకున్నటువంటి కమలం గుర్తు రాష్ట్రాల్లో ఇలాంటి నీచ రాజకీయాలకు తెరదీసిందని స్పష్టంగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్పి ఉంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళే, కానీ అంతిమ ఘడియల్లో చివరి క్షణంలో చెప్పడం శోచనీయం. ఏది ఏమైనా ఒక దశ దిశ నిర్దేశంతో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి అవసరమైన నాయకత్వ శక్తుల్ని, యుక్తుల్ని, వ్యక్తుల్ని ఎన్నుకోవటం కోసం అంతిమ నిర్ణయం తీసుకోబోతున్న ఓటర్లందరికీ సమయోచిత, సందర్భోచిత, సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోమని సలహా ఇవ్వడం తప్ప చేయగలిగిందిలే. చూద్దాం ఏం జరగబోతుందో.